ఫార్ములా ఈ రేస్ కోసం ప్రభుత్వం 35 నుంచి 40 కోట్లు ఖర్చు పెడితే హైదరాబాద్ ఈకోసిస్టమ్కి జరిగిన లాభం 700 కోట్లు. అంతకంటే ముందు 1 బిలియన్ ఖర్చు చేస్తామని బీవైడి అనే సంస్థ ముందుకు వచ్చింది. కానీ చైనా ఇండియా యుద్ధం కారణంగా చైనా బ్యాన్ నడిచింది. ఫార్ములా ఈ రేస్ వల్ల మొబిలిటీ వ్యాలీ ద్వారా వచ్చిన పెట్టుబడులు అమర్ రాజా బ్యాటరీస్ ₹9,500 కోట్లు, హుండై ₹14,00 కోట్లు, బిలిటీ ₹12,00 కోట్లు. అమర్ రాజా హుండై కాకుండా ఫార్ములా ఈ రేస్ ద్వారా ₹2,500 కోట్లు పెట్టుబడులు వచ్చాయి కోట్లు అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు. సో మొత్తం పెట్టిన ఖర్చు ఆ ప్రైవేట్ అయిన 100 కోట్లు పెడితే, గవర్నమెంట్ సంస్థలు 35-40 కోట్లు పెడితే హైదరాబాద్కు వచ్చిన లాభం ఎంత అంటే 700 కోట్లు కేవలం ఆ ఈవెంట్ నుంచి, ఒక రేస్ నుంచి. అది కాకుండా అప్పట్లో ఎన్ని మొబిలిటీ వీక్లో ఎన్ని పరిశ్రమలు అట్రాక్ట్ చేసినామంటే మొబిలిటీ వ్యాలీ అని అనౌన్స్ చేసినాం. మహబూబ్నగర్ జిల్లా పక్కనే ఉండే దివిటిపల్లి, మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్ పక్కనే ఉండే దివిటిపల్లిలో 400 ఎకరాల్లో మేము ఆనాడు మొబిలిటీ వ్యాలీలోని రీసెర్చ్ క్లస్టర్ అనౌన్స్ చేస్తే అందులో మీకు బాగా గుర్తుండాలి, చాలా చర్చ జరిగింది దీని మీద. అమర్ రాజా బ్యాటరీస్ 9,500 కోట్ల రూపాయల పెట్టుబడి అమర్ రాజా బ్యాటరీస్ దివిటిపల్లిలో మొబిలిటీ వ్యాలీలో పెట్టింది. ఇది తర్వాత హ్యుండై 1,400 కోట్లు మొబిలిటీ వ్యాలీలో పెట్టింది. 1,400, ఇవన్నీ మీకు ఇస్తాను, దయచేసి చూసుకోండి, మొత్తం సెట్ చేసి మీ అందరికి వాట్సాప్లో పంపుతాం, చూసుకోండి. దాంతోపాటు ఈ బ్యాటరీ వెహికల్స్ సెక్టర్కి మొత్తానికి బూస్ట్ ఇస్తూ ఈవీ పాలసీ తెచ్చినాం. ఈవీ పాలసీతో పాటు ఈ బ్యాటరీ వెహికల్స్ని రీపర్పస్ చేయడానికి కూడా కొత్త పాలసీ తెచ్చినాం. దాంతోపాటు